ప్రభుత్వం ఒంటెత్తు పోకడలతో వెళ్తోందని సీపీఐ నేతలు ఆరోపించారు. విజయవాడ సబ్ కలెక్టరేట్ ను ముట్టడించిన వారు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆ పార్టీ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం స్థల సేకరణ నుంచి ఫించన్ల వరకు ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు పోతుందని కమ్యూనిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 1000 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించి రాజధానిగా మార్చే అవకాశం ఉంటే ప్రభుత్వం వేలాది ఎకరాలు సేకరించి రియల్ మాఫియా చేతుల్లో పెట్టాలని చూస్తుందని దుయ్యబట్టారు. ఎక్కడో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ప్రపంచంలో నగరం అత్యంత సుందరమైనటువంటి రాజధాని నగరం నిర్మిస్తాననే పేరుతోటి రైతాంగాన్ని, ఆ రైతు ఆ భూమి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వేలాది మంది వ్యవసాయ కూలీలు, చేనేత వృత్తులు వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఈరోజు నా భూమి సేకరణ రాజధాని నిర్మాణము మేము స్వాగతిస్తున్నాము. ప్రభుత్వము చంద్రబాబు నాయుడు వ్యాపారం చేయడానికి పూనుకోవటానికి మేము దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తున్నాము. సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు విజయవాడ నగరంలో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని వేలాది మంది ముట్టడించారు. దీంతో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు సబ్ కలెక్టరేట్ లోనికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి కూడా ఒంటెత్తు పోకడంలో పోతా ఉన్నాడు. తాను ఏదైతే అనుకుంటా ఉన్నాడు అది చేస్తూ ఉన్నాడు తప్ప ఎవరిని కూడా సంప్రదించడం లేదు. అతి ముఖ్యమైన అంశాలపైన కనీసం ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం లేదు. రాజధాని నిర్మాణం విషయంలో కూడా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం కాకుండా తాను తన వెంట ఉన్న మంత్రులు, అదేవిధంగా ఎవరైతే తనకు మాట వింటారో తమకు అనుకూలంగా చేయకొడతారో వాళ్ళని పిలిపించి సంప్రదింపులు చేస్తూ ఉన్నాడు. అది కరెక్ట్ కాదు. అక్రాస్ ద టేబుల్ చర్చ చేయాలి, అందరి అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి, అందరికి కూడా మర్యాద ఇవ్వాలి. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత అల్టిమేట్గా గవర్నమెంట్ మీది కాబట్టి మీరు చేయాలి. ఇవాళ ప్రజల్లో మాత్రం అసంతృప్తి ప్రారంభమైంది. పాల్పట్టుకోండి.